మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అధికారం దిగిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో 1, 2, 3, 4 స్థానాలలో ఉన్నటువంటి పార్టీలు, అనగా సీట్ల సంఖ్యలో 1వ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, 2వ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, 3వ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, 4వ స్థానంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ. సీట్ల సంఖ్యాపరంగా 65, 39, 87 వచ్చి ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉండటం మనం అందరం చూశాం. 5 నెలలు తిరిగేలోపే ఆయా రాజకీయ పార్టీల యొక్క స్థితిగతులు పూర్తిగా మారిపోయినాయి. 1వ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేడు 2వ స్థానానికి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో. ఆనాడు 2వ స్థానంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ఈ రోజు చిట్ట చివరి స్థానానికి వచ్చింది, అనగా 4వ స్థానానికి. ఆనాడు 3వ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు 1వ స్థానంలోకి వచ్చింది. ఆనాడు చివరి స్థానంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ ఈనాడు 3వ స్థానంలోకి వచ్చింది. మే 13వ తేదీన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నిక జరగగా కాంగ్రెస్ పార్టీ 7 నుండి 8 స్థానాలను కైవసం చేసుకోబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ 8 నుండి 9 స్థానాలను కైవసం చేసుకుపోతా ఉంది. అలాగే ఎంఐఎం కేవలం పోటీ చేసింది 1 స్థానం అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవి లత తీవ్రమైనటువంటి పోటీ ఉన్నప్పటికీ ఎంఐఎం మరొక 1 స్థానం గెలవబోతా ఉంది. గతంలో 39 అసెంబ్లీ స్థానాలు సాధించి అంతకుముందు 2019 పార్లమెంటు ఎన్నికల్లో 8 పార్లమెంటు స్థానాలు సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 0 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. 1 స్థానం కూడా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ గారు, సీనియర్ నాయకులు హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మెదక్ పార్లమెంట్ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పొందలేనటువంటి పరిస్థితి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలలో 6 అసెంబ్లీ స్థానాలను సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ 2 లక్షల పైచులకు మెజారిటీ 7 స్థానాల్లో సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అక్కడ 2వ స్థానానికి రావడానికి పోటీ పడే పరిస్థితి, 2వ స్థానంలో కూడా ఉండే పరిస్థితి కనబడట్లా. సో ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ 8 స్థానాలను సునాయాసంగా కైవసం చేసుకుంటూ మెహబూబ్ నగర్ లో గట్టి పోటీ ఉన్నప్పటికీ స్వల్ప ఆధిక్యతతో శ్రీమతి డికే అరుణ గారు అక్కడ విజయం సాధించే అవకాశాలున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేటువంటి అవకాశం ఉన్నది. ఎంఐఎం హైదరాబాద్ పార్లమెంట్ నుండి విజయం సాధించే అవకాశం ఉన్నది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.